नमस्ते अंडी वेलकम टू माय चैनल इवाला ना रेसिपी राजमा राइस बाउल सो अभी बाउल नेनु रेंडु अरेंज चेद्दाम राइस नेनु प्लेन राइस काकुंडा फास्ट जीरा राइस चेस्तुन्नानु जीरा राइस सिंपल गा चेस्तुन्नानु वीटन्निटिकी कावाल्सिन इंग्रीडियंट्स अंड मेथड नेनु मीकु इप्पुडु चेप्तानु ఇదేమో కుక్కర్ లో పెట్టుకొని ఫస్ట్ బాయిల్ చేసుకుంటాను రాజ్మా ఒక హాఫ్ కప్ రాజ్మా అంటే 125 గ్రామ్స్ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను 2 కప్స్ వాటర్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ salt గ్యాస్ ఆన్ చేసుకుని 1 పించ్ సోడా హై ఫ్లేమ్ లో ఒక 8 విజిల్స్ వరకు రావాలి సిమ్ లో ఒక 10 నిమిషస్ ఉంచితే అప్పుడే ఇది కరెక్ట్ గా బాయిల్ అవుతుంది చండి బాగా ఉడికింది కదా సో గ్యాస్ ఆన్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను రాజ్మా చేసేటప్పుడు నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి నెయ్యితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది జీరా షాజీరా అండ్ సోంఫ్ మూడు కూడా హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను वन टीस्पून जिंजर गार्लिक पेस्ट ఒక వేళ గార్లిక్ వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు ఓన్లీ జింజర్ పేస్ట్ వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ బా ఫ్రై అయిన తర్వాత మనకి ఎలా ఫ్రై అయిందని తెలుస్తుందంటే మంచి ఫ్లేవర్ స్మెల్ తెలుస్తుందండి అప్పుడు మీరు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవచ్చు ఆనియన్ పేస్ట్ ఎనమో ఆనియన్స్ ఒక రెండు బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని అవి పేస్ట్ చేసుకున్నాను అది వేసుకుంటున్నాను ఆనియన్ పేస్ట్ కూడా ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలి లైట్ గా కలర్ మారాలి కలర్ మారే వరకు కూడా ఫ్రై చేయాలి చూడండి ఫ్రై అయింది కదా కొంచెం కలర్ కూడా మారింది ఫ్రై అవడానికి నాకు 4 టు 5 నిమిషస్ పట్టింది మీడియం టు సిమ్ ఫ్లేమ్ లోనే చేసుకున్నాను लो फ्लेम लो चेसुकुन्नानु रेंडु बिग साइज टमाटोस नेनु ग्राइंड चेसुकुन्नानु चूडंडि फ्राई अयिंदि कदा हाफ टी स्पून साल्ट नेनु राज्मा बॉयल अवुतुन्नप्पुडु कूडा ओक हाफ टी स्पून वरकु वेसुकुन्नानु सो अंदुकने चूसुकोनि वेसुकोंडि एक्कुव अवकुंडा नेक्स्ट पसुपु हाफ टी स्पून रेड चिल्ली पौडर 1 టేబుల్ స్పూన్ స్పైసీనెస్ ఓన్లీ ఈ కారంతోనే ఈ రెడ్ చిల్లీ పౌడర్ తోనే వస్తుంది అందుకని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ రాజ్మా మసాలా 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ పావ్ బాజీ మసాలా 1/2 టీ స్పూన్ గరం మసాలా మీ దగ్గర ఏది ఒక్కటి ఉన్నా కూడా పర్వాలేదు అది వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ వేస్తే కలర్ కూడా చాలా బాగుస్తుంది హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లం మంచి ఫ్లేవర్ వస్తుందంట అందుకని అది వేసాను స్వీట్నెస్ ఏమీ రాదు హాఫ్ టీ స్పూన్ టామరిన్ పల్ప్ అన్నమాట కొంచెం పల్చిగా తీసుకున్నాను వేసిన డ్రై ఇంగ్రీడియన్స్ అన్ని ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యే వరకు మనం రాజ్మా వేయకూడదు వేసిన ఆయిల్ అండ్ నెయ్యి వేసాను కదా ఈ ఫ్రై అయిన తర్వాత అదంతా సైడ్కి వస్తుంది అంటే అప్పుడు ఫ్రై అయినట్టే देन मन राजमा वेसुकुंदा इप्पुडु इंका फ्राई अव्वाली राजमा के एप्पुडु एंटंटे ये मसाला वेसिना ये इंग्रीडियंट्स वेसिना कूडा अदि बागा फ्राई अवुतेने मंची टेस्ट वस्तुंदि राजमा की चूडंडि फ्राई अयिपोयिंदि कदा इगो कोंचेम कोंचेम आयिल कूडा वस्तुंदि अंटे कंप्लीट फ्राई अयिनट्टु इप्पुडु मनं राजमा बॉयल चेसिन राजमा वेसुकुंदां థిక్గా అనిపిస్తే ఇంకొక 1 గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకుంటాను చూడండి అయిపోయింది బాగానే దగ్గర పడింది కదా ఇంత చాలు ఇంకా దగ్గర పడితే ఏంటంటే చాలా గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం అది దగ్గర పడుతుంది అందుకనే ఏంటంటే ఇప్పుడు కట్ చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది
సో స్టవ్ కట్టేస్తున్నాను. సో జీరా రైస్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని నెక్స్ట్ నెయ్యి కూడా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ నెయ్యి వేడెక్కిన తర్వాత జీరా, షాజీరా అండ్ సాఫ్ ఈ మూడు 1 టీ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ అండ్ 3 అండ్ కరివేపాకు కొంచెం వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. బాయిల్ చేసిన బాస్మతి రైస్ ఉంది కదా, 1 కప్ బాయిల్ చేసుకున్నాను. అది వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, సాల్ట్ వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలి. కలుపుకుని రైస్ విరిగిపోకుండా కలపాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది కొత్తిమీర. కొత్తిమీర కొంచెం వేసుకుని, కొత్తిమీర కొంచెం వేసుకుని ఇప్పుడు కూడా మళ్ళీ బాగా కలుపుకుంటే రైస్ రెడీ అవుతుంది. సో ఇదేనండి రాజ్మా రైస్ బౌల్, కొంచెం కొత్తిమీర, పిల్లలు కూడా ఏంటంటే ఇలా అరేంజ్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. సో నా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో కూడా చెప్పండి ఇలా ఉందో. రాజ్మా రైస్ బౌల్ రెడీ అయిందండి. ఇదేంటంటే కంప్లీట్ మీల్, స్టమక్ ఫిల్లింగ్ మీల్ అన్నమాట. సో దీంతో పాటు ఏంటంటే ఫ్రైమ్స్ కానీ పాపడ్ కానీ కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ రాయితా అంటే ఆనియన్ రాయితా కానీ బూందీ రాయితా కానీ కూడా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఒకే మీల్లో మీకు అంతా కంప్లీట్ అవుతుంది. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.